మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై మన ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ఉపదేశమునకు చెవియొక్కు వాడు మేలునొందును. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి కొరకు ఇదిరమంతట్లో ప్రభువారు ఆశీర్వదించును గక. దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అదేమిటంటే ఉపదేశమునకు, దేవుని వాక్యమునకు, దేవుని మాటకు ఎవరైతే చెవియొక్కుతారు అనగా దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఎవరు వినాలని ఆశ కలిగి ఉంటారు, ఎవరు శ్రద్ధగా వింటారు ఆయన మాటను, ఆయన ఉపదేశమును, ఆయన వాక్యమును ఎవరు శ్రద్ధ కలిగి వింటారో వారట మేలు పొందుతారట. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు కదా, ఎవరైతే శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటారో వారు అనేక తరములకు ఆశీర్వాదకారకులుగా ఉంటారు. ఈరోజు దేవుని వాక్యమును ఎలా వినగలుగుతూ ఉన్నా, దేవుని ఉపదేశమును వినటానికి నీకు ఆశ ఉందా, మనసుందా, వినగలిగే చెవి నీకుందా? ఒకవేళ దేవుని ఉపదేశమునకు నీవు నిజముగా చెవినివ్వగలిగితే, చెవి యొక్కగలిగితే నువ్వు ఎంతో ధన్యుడవు, నువ్వెంతో ధన్యురాలవు. 21వ కీర్తన 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఈరోజు ఓ విశ్వాసి, నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు నిన్ను పిలుస్తూ, నీవు నా మాట వినిన ఎడల, నా ఉపదేశమును ఆలకించిన ఎడల, నా వాక్యమునకు నువ్వు లోబడిన ఎడల నీకు ఎంత మేలు, ఎంత మేలు. నీవు దేవుని వాక్యమును శ్రద్ధగా వింటే దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీదే అవుతుంది. ప్రతి శ్రేష్టమైన మేలును ఆయనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. గనక ఈ వాగ్దానం ఇంటిన నీవు ఈరోజైనా ఈరోజు నుండైనా దేవుని ఉపదేశమునకు, దేవుని వాక్యమునకు, దేవుని మాట శ్రద్ధగా వినటానికి లోబడటానికి నువ్వు ఇష్టపడినట్లయితే క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదం నువ్వు సొంతం చేసుకుంటావు. నీవు అనేకులకు ఆశీర్వాద కారకునిగా, కారకురాలుగా ఉంటావు. ఇది శ్రేష్టమైన వాగ్దానము. ఇదినమంతట్లో మన ప్రభువారు మన పక్షంగా నెరవేర్చును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభు, మీరు మా కొరకై ఈరోజు కొరకు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం మా కొరకు, మా కుటుంబాల కొరకు నెరవేర్చబడినట్లు మీ ఉపదేశమునకు, మీ వాక్యమునకు చెవియొక్కే మనసు మా అందరికి దయచేసి ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.